కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జియ. 2025 వచ్చేసింది, ఇంకో 3 మంత్స్ లో 2025. ఎంత జల్దీ వచ్చేసిందిరా అంటే మొన్ననే న్యూ ఇయర్ అయింది. కట్ చేస్తే ఈ న్యూ ఇయర్ ఎందుకు వచ్చేసింది, 2025 కూడా వచ్చేస్తుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఈ ఇయర్ మొత్తం ఇంత టైమ్ గొప్పగా ఏం చేసాం అసలు. గుంటూరు కారం సినిమా తప్ప ఇంకేం గుర్తు రావట్లేదు కదా. సరే, నేను చేసినవి నాకు గుర్తున్నవి చెప్తా. న్యూ ఇయర్ చిక్మంగళూరు వెళ్ళాము, ఒక మంచి ట్రిప్తో న్యూ ఇయర్ని స్టార్ట్ చేశా. ట్రిప్ నుంచి రాగానే జనవరి మొత్తం కూడా బ్లాక్ బర్డ్ క్రియేషన్స్ మీద ఫోకస్ చేశా. ఫిబ్రవరిలో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుదాము అని చెప్పి డిసైడ్ అయ్యి దానికి రిలేటెడ్ ఫిట్నెస్ వ్లాగ్స్ అన్నీ కూడా మోర్ ఆఫ్ జై నా వేరే సెకండరీ ఛానల్లో అప్లోడ్ చేశా. సో కొంచెం ఆ ఫిట్నెస్ జర్నీ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం కోసం మార్చిలో గోకర్ణ వెళ్ళాము. అండ్ మార్చ్ 25 మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. అండ్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత అది మైండ్లో రాగానే, అంటే ఆ హార్ట్ అటాక్ ఇన్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరగంగానే నా మౌంట్ ఎవరెస్ట్ జర్నీ అనేది ఆపేసి అటు వెళ్ళాలి అన్న డెసిషన్ ఆపేసి ఇక్కడే ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పేసి ఏప్రిల్లో ఐ ఓపెన్డ్ ఏప్రిల్ 9 ఉగాది టైంకి నేను ఆఫీస్ ఓపెన్ చేశాను, బ్లాక్ బర్డ్ అకాడమీ ఓపెన్ చేశాను. సో ఏప్రిల్ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వైఫై పెట్టించడాలు అవి ఇవి ఇంటీరియర్స్ టీమ్ బిల్డింగ్ ఇదంతా సరిపోయింది. అండ్ నెక్స్ట్ మంత్ మే 15కి నా ఫస్ట్ కెమెరా, డ్రోన్, గింబల్, ఎడిటింగ్ ఈ కోర్సెస్ అన్నీ బ్లాక్ బర్డ్ అకాడమీ పేరు మీద లాంచ్ చేశాను. సో జూన్ మొత్తం కూడా ఆ కోర్సెస్ని, ఫస్ట్ బ్యాచెస్ని అన్నిటినీ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి అండ్ వాళ్ళ త్రూ కాంటెంట్ చేయించడానికి అండ్ సిస్టమ్స్ బిల్డ్ చేయడానికే సరిపోయింది. అండ్ జూలై మొత్తం కూడా వేరే వేరే డిపార్ట్మెంట్స్, కొత్త కోర్సెస్, VFX, కంటెంట్ క్రియేషన్ కోర్సెస్ ఇవన్నిటిని ఎలా లాంచ్ చేయబోతున్నాము, అసలు కంపెనీ విజన్ ఏంటి, ఈ థింగ్స్ మీద వర్కౌట్ చేశాము. సో ఇక ఆగస్ట్లో ఐ వెంట్ టు మౌంట్ ఎల్బ్రూస్, దుబాయ్ వెళ్ళాను. దుబాయ్లో మొత్తం థింగ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేశాను, నేర్చుకున్నాను, లైఫ్ స్టైల్ తెలుసుకున్నాను. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి రష్యా వెళ్ళాను. రష్యాలో మౌంట్ ఎల్బ్రూస్ మౌంటైన్ని క్లైంబ్ చేశాను. సెప్టెంబర్లో మళ్ళీ ఇంకొక కొత్త ఆఫీస్ స్పేస్ తీసుకున్నాము, ఇంకొక 3 కోర్సులు అడిషనల్గా లాంచ్ చేయడం కోసం. సో దిస్ ఈజ్ వాట్ ఐ డిడ్ ఎవ్రీ మంత్. ప్రతి ఒక్క రోజు నేను ఏం పీకానో అనేది నాకు బుక్ ఉంది, ఆ బుక్లో నేను రాసుకుంటూ ప్రతి థింగ్ ట్రాక్ చేసుకుంటూ వాటిని రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. అండ్ వీటితో పాటు యూట్యూబ్ 30,000 దగ్గర ఉండేది ఫస్ట్ ఈ జనవరి టైంకి. యూట్యూబ్ 30,000 దగ్గర ఉండేది, ఇప్పుడు 230K దగ్గర ఉంది. ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, బ్లాక్ బోర్డ్ పేజీలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా నేను గ్రో చేసుకుంటూ ముందుకెళ్తున్నా. అట్లీస్ట్ ఇయర్ మొత్తంలో మీరు ఏం చేశారో పక్కన పడేసేయండి. 1 మంత్, ఒక సెప్టెంబర్లో ఈ 20 రోజులు మీరు ఏం చేశారో పాజ్ చేసి గుర్తు తెచ్చుకొని ఒక చిన్న పారాగ్రాఫ్ రాయగలరా? చాలామంది రాయలేరు, ఎందుకంటే మీరు సరిగ్గా ట్రాక్ చేయట్లేదు మీ లైఫ్ని. ఫ్లో, ఈ జనరేషన్ ఎట్లయిపోయిందిరా అంటే ఎవరిని అడిగినా సరే ఫ్లో, లైఫ్ ఈజ్ ఫ్లో మా. ఇవో నదిలో చచ్చిపోయిన చేపలే ఫ్లో కట్ల కొట్టుకుపోతూ ఉంటాయి, ఏ డైరెక్షన్ లేకుండా ఎక్కడ వెళ్ళి తేలుతామో తెలియకుండా. ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఆ టార్గెట్ని అచీవ్ చేయాలి, ఆ టార్గెట్ని అచీవ్ చేసిన తర్వాత ఇంకో టార్గెట్ పెట్టుకోవాలి, ఒక డైరెక్షన్లో వెళ్ళాలి, ఒక పాత్లో వెళ్ళాలి. ఏమన్నా అంటే చాలు, ఫ్లో 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 ఫ్లో. అరే గణేష్ చవితి వచ్చేసింది రా, ఫ్లోలో అరే అందరు వినాయకుడిని పెడుతున్నాం, మనం కూడా వినాయకుడిని పెట్టేసేయాలి. అరే నిమజ్జనం వచ్చేసిందిరా, అందరు వినాయకుడిని తీస్తున్నారు, మనం కూడా తీసేసేయాలి, డ్యాన్స్లు వేయాలి. ఎందుకు పెడుతున్నాం గణేషుడిని, పూజ ఏం చేయాలి? ఆ గణేషుడిని తీసుకుపోయి మళ్ళీ వాష్రూమ్ అంతా, ఆ వాష్రూమ్ వాటర్, ఆ మూసీ నది, మన డ్రైనేజ్ నీళ్ళు అంతా వచ్చే దాంట్లో అంత పవిత్రంగా అంత పూజలు చేసిన దేవుణ్ణి అందులో ఎందుకు వేస్తున్నాం? ఏం లేదు, ఒక క్వశ్చన్ అడుగు లేదు. ఒక్కసారి ఆగి ఆలోచించి, ఇయర్లో సగం 6 మంత్స్ పండగలే ఉంటాయి. గణేష్ చతుర్థి అయిపోయిందా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి దసరా, దసరా అయిపోయిందా, దసరా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేది ఏంటి క్రిస్మస్, క్రిస్మస్ అయిపోయిందా న్యూ ఇయర్, న్యూ ఇయర్ అయిపోయిందా సంక్రాంతి, సంక్రాంతి అయిపోయిందా రిపబ్లిక్ డే, మళ్ళీ అది అయిపోయిందా ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డేలు మీములు అది ఇది, మళ్ళీ మార్చ్ ఏప్రిల్ మే సమ్మర్ హాలిడేస్, జూన్ జూలై మాన్సూన్, ఆగస్ట్ సెప్టెంబర్ వర్షాలు. అరే లిటరల్లీ ఓ ఫ్లోలో కొట్టేసిపో. మీరు కానీ ఆగి ఆలోచించకుండా ఫ్లోలో వెళ్ళిపోదాము అని వెళ్ళిపోతే ఒక 20-30 గణేష్ చతుర్థులు అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. సి 2025 వచ్చింది అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మీలో చాలామందికి 20 నుంచి 25 సంవత్సరాల వరకు వచ్చేసి ఉంటాయి ఈ ఇయర్తో. కేవలం ఇంకా మీకు 5 to 8 ఇయర్స్లో మీరు అవునన్నా కాదన్నా మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్ ఖచ్చితంగా మీకు పెళ్లి చేసి పాడదొబ్బుతారు.
ఇది ఫ్యాక్ట్. వన్స్ పెళ్ళి అయిన తర్వాత మీకు పిల్లలు పుట్టి వాళ్ళ ఫైనాన్సెస్ కూడా మీ నెత్తి మీద పడితే, ఇక ఫైనాన్సెస్ ని మేనేజ్ చేయడం, కొత్త మనీని పుట్టించడం, కొత్త ప్లాన్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మన నానా సంకల్ నాకాల్సి వస్తుంది. సో యూ ఓన్లీ హ్యావ్ 5 to 6 years ఆఫ్ టైం బాగుపడడానికి. కేవలం మన దగ్గర 5 to 6 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ ఇయర్ ఎండ్ అయిపోవడానికి కేవలం 3 months మాత్రమే ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నువ్వు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటేనే, లేకపోతే అందరిలాగా డంబ్ పీపుల్ లాగా అరే జనవరి వచ్చేసిందిరా కొత్త రెజల్యూషన్ స్టార్ట్ చేయాలి, ఈ ఇయర్లో ఏదో ఒక మార్పు రావాలి అని చెప్పి డంబ్ పీపుల్ లాగా నువ్వు ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్లో నైట్ డిసైడ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు మొత్తం డిసిప్లైన్గా అవ్వాలి అంటే నీ అంత ఎర్నాకోడికి ఇంకోటి ఉండడు. ఎందుకంటే బాడీ కానివ్వండి, స్లీప్ సైకిల్ కానివ్వండి, డైట్ కానివ్వండి, మన ఆలోచనలు కానివ్వండి, మన హ్యాబిట్స్ కానివ్వండి, ట్రైన్ అవ్వడానికి, ఒక ట్రాక్లో పెట్టడానికి చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 21 డేస్ పడుతుంది. అలాంటిది మీరు December 31st మీరు ఈ రోజు నుంచి మాస్టర్బేషన్ ఆపేస్తా, ఈ రోజు నుంచి చాలా బాగా చదువుకుంటా, ఈ రోజు నుంచి బాగుపడతా అని డిసైడ్ అయితే బొంగు కూడా కాదు, అది జస్ట్ 3 రోజులు ముచ్చటే అవుతుంది. సో దిస్ ఈస్ ద టైమ్ యూ నీడ్ టు టేక్ యాక్షన్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, దీస్ 90 డేస్ మీరు మీ బాడీని మీ మైండ్ని ఒక ట్రాక్లో పెడితే అది జనవరి నుంచి యాక్టివేట్ అయ్యి మీకు రెవెన్యూ తెచ్చి పెట్టడానికి హెల్ప్ చేయగలుగుతుంది. బ్రెయిన్ మోరన్, ఈ పర్సన్ ఎంత ఫేమస్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ యాపిల్, న్యూయార్క్ లైఫ్, మోర్గన్ స్టాన్లీ అలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఈయనకి లక్షలు కోట్లు ఇచ్చి ఒక్కొక్క మీటింగ్కి పిలిపిస్తాయన్నమాట. ఈయన కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో ఉండే ఎంప్లాయీస్ అందరికీ కూడా క్లాసెస్ తీసుకుంటారు. ఒక 5 సంవత్సరాల్లో వాళ్ళు అచీవ్ చేయని ప్రొడక్టివిటీ, ఒక 5 to 6 years వరకు ఆ కంపెనీ చూడనంత ప్రాఫిట్ ఈయన ఒక్క క్లాస్ తీసుకున్న తర్వాత కేవలం 12 weeks ఆ 5 years పీకలేదంతా కూడా పీకి చూపించిన కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. ఈయన స్టూడెంట్స్కి, ఈయనకి లైక్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, ఈయన ట్రైన్ చేస్తారు కొంతమంది స్టూడెంట్స్కి. ఆ స్టూడెంట్స్ వాళ్ళ జీవితంలో బాగుపడలేని వాళ్ళు కేవలం 12 weeks ఆయన చెప్పిన మాటలు విని ఫోకస్ చేయడం వల్ల లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. 5 years జరగంది, 12 weeks ఎలా చేయాలో ఈయన నేర్పిస్తారు. సో మనకి ఉన్నది 3 months, అందుకే ఈ స్ట్రాటజీ తీసుకొచ్చా. కేవలం 3 months మాత్రమే ఉన్నాయి. సో ఈ 12 weeks స్ట్రాటజీ అనేది మనల్ని గ్రో చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ గురించి ఈయన ఒక బుక్ కూడా రాశారు, 12 weeks అండ్ ఇయర్ అని చెప్పేసి. సో కాన్సెప్ట్ ఏంట్రా అంటే ఇయర్లో మనకి 52 weeks ఉంటాయి, బట్ మనం కేవలం 12 weeks మాత్రమే ఉన్నాయి అని చెప్పి మన క్యాలెండర్ని ఫిక్స్ చేసుకోవాలి. అలా ఎలా అనుకుంటామన్నా అంటే దట్స్ వాట్ హ్యూమన్ సైకాలజీ ఈస్. మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన డేటా ద్వారా, స్టడీ ద్వారా తెలిసింది ఏంటి అంటే, మనము ఇయర్లో 1st 3 months, last 3 months మాత్రమే పనిచేస్తున్నామంట. ఈ మధ్యలో 6 months అంతా కూడా డొల్లా, ఎవ్వరు కూడా ప్రొడక్టివ్గా వర్క్ చేయట్లేదు, ఏ కంపెనీ కూడా ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేయట్లేదు. ఎందుకు 1st 3 months బాగా పనిచేస్తున్నారు, last 3 months బాగా పనిచేస్తున్నారు అంటే, మనుషులందరికీ తెలుసు January 1st మనం ఏం చేయాలి, ఈ 3 months అసలు ఇయర్ అంతా ఏం చేయాలి అనే క్లారిటీ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. అండ్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి, ఎప్పుడైతే ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టచ్ అవుతుందో, మనుషుల్లో ఒక భయం స్టార్ట్ అవుతుంది, అరే ఇయర్ ఏం చేయలేదు, ఇంకా బెటర్గా చేయాలి, బెటర్గా చేయాలి, బెటర్గా చేయాలి అని చెప్పేసి ఈ last 3 months, ఈ 1st 3 months మాత్రమే పనిచేస్తారు. సో అందుకని చెప్పి ఈ కాన్సెప్ట్ని స్టడీ చేసిన తర్వాతే మనం మన క్యాలెండర్ని 12 weeks అండ్ ఇయర్ పెట్టుకోవాలి. అంటే 1st week జనవరి, 2nd week ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఆ టైప్ అనమాట. పీరియడైజేషన్, ఈ పీరియడైజేషన్ అనే కాన్సెప్ట్ కోహ్లీ దగ్గర నుంచి, రొనాల్డో దగ్గర నుంచి, పెద్ద పెద్ద అథ్లీట్స్ అందరూ కూడా యూజ్ చేస్తారు. అంతేందుకు సుశీల్ కుమార్ దీని గురించి ట్వీట్ కూడా చేశారు. ఒలింపిక్స్ రెజ్లర్ వేక్స్ అప్ ఎట్ 4 AM అండ్ దెన్ గోస్ టు ద క్లాస్ అండ్ టేక్స్ అడ్వైస్ ఫ్రమ్ హిస్ కోచ్ ఆన్ ద ట్రైనింగ్ హీ నీడ్స్ టు డూ. ద కోచ్ మేక్స్ అ షెడ్యూల్ ఫర్ ట్రైనింగ్ ఫర్ అ వీక్ ఆఫ్ 15 డేస్. సో సుశీల్ కుమార్ డైరెక్ట్ గా కోచ్ దగ్గరికి వెళ్ళి ఏం అడగడు, ఈ 15 డేస్ నేను ఏం చెయ్యాలి అది ఒకటే అడుగుతాడు అనమాట. 15 డేస్ ఏం చేయాలో తన కోచ్ తనకి చెప్తాడు, ఇంకా అదే 15 డేస్ ఫాలో అవుతాడు. కోహ్లీ కానివ్వండి, రొనాల్డో కానివ్వండి, అందరూ చేసేది ఈ పీరియడైజేషన్ అనే కాన్సెప్టే. సో ఈ 15 డేస్ మీదనే వాళ్ళు ఫోకస్డ్గా ఉంటారు. మ్యాచ్ గెలుస్తామో, ఓడిపోతామో, మ్యాచ్ డేట్ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది, ఎవరితో ఆడబోతుంది, ఏం పట్టించుకోరు. పీరియడైజేషన్, 15 రోజులు మనం ఏం చేయాలి దాని మీదనే మన ఫోకస్ పెట్టాలి.
మనకి ఇయర్ 365 డేస్ ఉండేసి ఒక్కొక్క మంత్లో 30 రోజులు ఉండేసరికి చాలా టైం ఉందిలే అని చెప్పేసి గడిపేస్తున్నాం. అదే మనకి 12 వీక్స్, అండ్ ఆ 12 వీక్స్లో కూడా ఈ పీరియడైజేషన్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకి టైం అనేది లిమిటెడ్గా ఉంటుంది, టాస్క్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలా మన టాస్క్లు, అసలు మన టాస్క్లు ఏమైతే ఉన్నాయో డిస్కస్ చేద్దాము. ఆ టాస్క్లు అన్నిటినీ పీరియడైజేషన్ చేసుకొని వాటి మీద వర్క్ చేయాలి అంటే మనకి అకౌంటబిలిటీ ఉండాలి. హియర్ కమ్స్ ద థర్డ్ థింగ్, అకౌంటబిలిటీ. సో ఈ అకౌంటబిలిటీకి మంచి ఎగ్జాంపుల్ చెప్తా. జనరల్గా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యవరా అంటే, అరే మార్నింగ్ మా అమ్మ లేపలేదు అన్నాడు. ఆడనే కాదు, నేనైనా సరే, ఇప్పుడు నేను రీసెంట్గా ఒక 10 డేస్ 15 డేస్ బ్యాక్, అరే నన్ను మార్నింగ్ లేపండి అని చెప్పేసి అంటున్నాను అన్నమాట. నా అల్లారం మోగట్లేదు, అంటే నేను పాడ్కాస్ట్ వినుకుంటూ పడుకుంటా, నా అల్లారం సో అది బ్లూటూత్ కనెక్ట్ అయ్యింది కాబట్టి మధ్యరాత్రిలో నిద్ర వస్తుంది కాబట్టి నాకు నేను అది మర్చిపోతాను అనమాట. అందరినీ పిలిచి నన్ను లేపండి అని చెప్పేటోండి. కొంచెం నా స్లీప్ సైకిల్ కరెక్ట్గా ఫిక్స్ కాలేదు ఆ పర్టికులర్ టైంలో. సో పాయింట్ ఏంటి అంటే, నేను లేట్గా లేచిన ప్రతిసారి కూడా అరే వాడు నన్ను లేపలేదు కాబట్టి నేను ఈ వర్క్ చేయట్లేదు. యూట్యూబ్లో నువ్వు రోజుకి 2 వీడియోలు చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు లేపలేదు, ఈరోజు దిలీప్ వచ్చి నన్ను లేపలేదు, వెంకట్ వచ్చి నన్ను లేపలేదు కాబట్టి నేను ఆ వర్క్ చేయలేదు అని చెప్తుండే ఆ పర్టికులర్ ఫేజ్లో. సో ఇక్కడ పాయింట్ ఏంద్రా అంటే, ఇక్కడ నేను అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు, ఆ తప్పు ఫస్ట్ నా వల్ల జరిగింది, నేను లేగలేదు కాబట్టి, నేను లేపినప్పుడు లేగలేకపోయాను కాబట్టి నేను ఈ వర్క్ చెయ్యట్లేదు అన్న థింగ్ నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఎప్పుడైతే నేను అకౌంటబిలిటీ తీసుకొని ఇది నా ఫాల్ట్ అని నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో, దెన్ మళ్ళీ నా స్లీప్ సైకిల్ ట్రాక్లోకి వచ్చింది, నేను ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే, మిస్టేక్ మనది, మొత్తం 99% ఆఫ్ ద మిస్టేక్ మనది, కానీ దానికి మనం అకౌంటబుల్గా ఉండట్లేదు. సమ్ ర్యాండమ్ ఫకింగ్ ఎగ్జాంపుల్స్, ఫకింగ్ స్టఫ్ చెప్తున్నాం, వాడి వల్ల జరిగింది, వీడి వల్ల జరిగింది, దాని వల్ల జరిగింది, అట్లా జరిగింది, ఇట్లా జరిగింది కాబట్టి ఇట్లా చేశాను అని. సో ఈ అకౌంటబిలిటీని సెట్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ లెగగానే ఒకటే ఒక క్వశ్చన్, మీ మార్నింగ్ అనేది ఈ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. ఈరోజు నేను కంఫర్ట్ని చూస్ చేసుకోబోతున్నానా లేకపోతే సక్సెస్నా? 2 థింగ్స్ మీ బాడీని మీ మైండ్ని అడగండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు చూస్ సక్సెస్, దెన్ యూ షుడ్ బి అకౌంటబుల్. ప్రతిది 100% మీదే తప్పు, ఏది జరగకపోయినా మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు చూస్ కంఫర్ట్, దెన్ అవసరం లేదు ఈ వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు, స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు చూస్ సక్సెస్, నీ కొన్ని టార్గెట్స్ ఉంటాయి, నువ్వు వాటిని అచీవ్ చేయాలి, నువ్వు వాటి కోసం వర్క్ చేయాలి. రోజు మార్నింగ్ లేకుండానే ఈ ఒక్క క్వశ్చన్, ఈరోజు నేను సక్సెస్ని చూస్ చేసుకోబోతున్నానా లేకపోతే కంఫర్ట్నా, ఈరోజు నేను చికెన్ బిర్యానీని చూస్ చేసుకోబోతున్నానా లేకపోతే ఎగ్స్ ఆమ్లెట్ లేకపోతే బాయిల్ చేసిన చికెనా, ఈరోజు నేను జిమ్ చూస్ చేసుకోబోతున్నానా లేకపోతే ఇంట్లో రిలాక్స్డ్గా పడుకోబోతున్నానా. బాగా కష్టపడి ఇప్పుడు నేను కూడా కొన్ని, ఇప్పుడు దుబాయ్ పోయినప్పుడు ఐ ఓన్లీ చూస్ టు కంఫర్ట్, మార్నింగ్ లేకుండా ఈరోజు మస్త్ చిల్లవాలి, మస్త్ కంఫర్ట్ చూస్ చేసుకోవాలి, దానికి తగ్గట్టే నేను మస్త్ చిల్లేయండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఓన్లీ చూస్ సక్సెస్. సో ఐదర్ సక్సెస్ ఆర్ కంఫర్ట్, ఇట్ డిపెండ్స్. సో మీరు సక్సెస్ చూస్ చేసుకుంటే అకౌంటబుల్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి. మీరు కంఫర్ట్ కూడా చూస్ చేసుకోవచ్చు ఎప్పుడు, ఈ సక్సెస్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేసినప్పుడు. సో అర్థమవుతుందా? ఫస్ట్ వచ్చేసి 12 వీక్స్ అన్ ఇయర్, సెకండ్ వచ్చేసి పీరియడైజేషన్ అంటే 15 డేస్కి, అంటే చాలా తక్కువ టైంకి టాస్క్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి అకౌంటబుల్గా ఉండాలి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి కమిట్మెంట్తో ఉండాలి. సి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కమిట్మెంట్ ఉండదు. సి అందరికీ జిమ్కి వెళ్ళి బాడీ తెచ్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కమిట్మెంట్ ఉండదు. చాలామంది జిమ్ ఫీజు 3 మంత్స్ది 5 మంత్స్ది అడ్వాన్స్లో కట్టేస్తారు కానీ కమిట్మెంట్ ఉండదు. క్లియర్గా వినడి, ఎవడు చెప్పడు ఇట్లాంటి కాంటెంట్. కమిట్మెంట్ అంటే యాక్షన్, ఇంట్రెస్ట్ అంటే అది ఒక ఎమోషన్. సో ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉందనుకో, జిమ్కి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉందనుకో, అదొక ఎమోషన్. కమిట్మెంట్ అంటే యాక్షన్, మనం రోజు ఖచ్చితంగా జిమ్కి వెళ్ళాలి. ఇంట్రెస్ట్ అంటే ఎమోషన్. ఈరోజు మూడ్ మంచి ఉందనుకోండి, వెళ్ళి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి జిమ్లో. ఈరోజు మూడ్ అస్సలు బాగాలేదనుకోండి, ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్కి తగ్గట్టు మనం బిహేవ్ చేయకూడదు.
అంటే ఇంట్రెస్ట్ కాదు ఇక్కడ మ్యాటర్, కమిట్మెంట్. సీ, కమిట్మెంట్ లో 4 స్టెప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డిజైర్, అంటే చాలా కోరిక ఉండాలి ఆ పొజిషన్కి వెళ్ళడానికి. అరే దీని అమ్మ జీవితం నేను సచ్చినా పర్లేదు, ఒక మంచి బాడీతో చావాలి, ఖచ్చితంగా బాడీ అనేది నాకు రావాలి, ఖచ్చితంగా యూట్యూబ్లో నేను 1 మిలియన్ అనేది కొట్టాలి, ఖచ్చితంగా నా బ్లాక్ బర్డ్ అకాడమీ అనేది 1 కంపెనీగా మార్చాలి. సో ఇవన్నీ కూడా డిజైర్స్, చాలా బలమైన కోరిక ఉండాలి. ఆ కోరికకి కీ స్టోన్ యాక్షన్స్, అంటే యాక్షన్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఏం చేస్తున్నా నేను నా అకాడమీని 1 పొజిషన్లో పెట్టడానికి, డైలీ డైలీ ఏం చేస్తున్నా నా యూట్యూబ్ ఛానల్ని 1 మిలియన్ కొట్టడానికి, నేను డైలీ డైలీ ఏం చేస్తున్నా. థర్డ్ థింగ్ వచ్చేసి కౌంట్ ద కాస్ట్, అంటే ఇప్పుడు నేను 1 మిలియన్ అచీవ్ చేయడానికి ఏమేమి సాక్రిఫైసెస్ చేయాలి, ఎంత కష్టపడాలి, ఎన్ని థింగ్స్ని నేను వదులుకుంటే అక్కడ వరకు వెళ్ళగలుగుతాను, ఆ థింగ్స్ అన్నీ నాకు ఓకేనా, యామ్ ఐ బేరబుల్ దట్ పెయిన్, నేను ఆ పెయిన్ని బేర్ చేయగలుగుతానా అన్న థింగ్స్ అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకొని కౌంట్ చేసుకోండి. ఫోర్త్ది వచ్చేసి యాక్ట్ ఆన్ కమిట్మెంట్స్, నాట్ ఫీలింగ్స్. ఈరోజు మూడ్ లేదు అంటే కాదు, ఫీలింగ్స్ మీద మీరు యాక్ట్ చేయకూడదు, కమిట్మెంట్స్ మీద మీరు యాక్ట్ చేయాలి. డైలీ నేను ఒక యూట్యూబ్ వీడియో చేయాలి అనేది కమిట్మెంట్ అవ్వాలి, కానీ మంచి మూడ్లో ఉన్నా ఈరోజు మంచి కెమెరాలు పెట్టంటారా మంచి వీడియో, దట్ నెవర్ వర్క్స్. సో ఇప్పుడు ద రియల్ టాస్క్, ఒక పేపర్ తీసుకోండి లేదా గూగుల్ డాక్స్ ఓపెన్ చేయండి. ఈ 12 వీక్స్లో మనం ఏమేమి థింగ్స్ అచీవ్ చేయాలో రియలిస్టిక్ గోల్స్, కోటీశ్వరులు అయిపోవాలి లేకపోతే 1000 కోట్లు అలాంటి టాస్క్లు కాకుండా రియలిస్టిక్గా చేయగలిగితే చేయొచ్చేమో, బట్ ఎంత రియలిస్టిక్గా వీలైతే అంత రియలిస్టిక్గా. 3 మంత్స్లో ప్రీవియస్గా నాకు 3 మంత్స్లో ఎంత గ్రోత్ వచ్చింది యూట్యూబ్లో, లేదా ఈ థింగ్స్ ఎంత గ్రోత్ వచ్చింది, ఇప్పుడు నేను ఎంత గ్రోత్ చేయాలి అని కొన్ని టాస్క్లు రాసుకోండి. ఎక్కువ రాసుకోకండి, మోర్ దాన్ ఒక 4 or 5 రాసుకోగలిగితే చాలు. సో గోల్స్ అనేవి ఎలా రాసుకుంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్గా, షార్ట్ టర్మ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాడీ రావాలి, 6 ప్యాక్స్ రావాలి, అది రాయకండి. ఇప్పుడు మీరున్న వెయిట్కి ఎంత వెయిట్ లూజ్ అవ్వాలో అది రాయండి. నాకు బాడీ కావాలి పేపర్లో, గోల్స్ అన్ని పేపర్లో లిస్ట్ అవుట్ చేయండి రా అంటే రోల్స్ రాయిస్ డంబ్ అది, అర్థమవుతుందా? షార్ట్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేస్తేనే లాంగ్ టర్మ్ గోల్స్ని అచీవ్ చేయగలుగుతాము. సో నీకు బాడీ కావాలి అంటే బాడీ కాదు నువ్వు అచీవ్ చేయాల్సింది, వెయిట్ లాసా వెయిట్ గెయినా ఎంతది, ఆ పర్టికులర్ థింగ్ 3 మంత్స్లో ఎంత అచీవ్ చేయాలనుకుంటున్నావు అది రాసుకోండి. సో నువ్వు 100 కోట్లు సంపాదించాలి లాంగ్ టర్మ్లో అంటే ఈ 3 మంత్స్లో నువ్వు సంపాదించాల్సింది 1 కోటి రూపాయలు, ఆ థింగ్స్ రాసుకోండి. నౌ గోల్స్ పక్కన యాక్షన్స్, డైలీ ఈ 3 మంత్స్ 12 వీక్స్ గోల్స్ పక్కన యాక్షన్. డైలీ జిమ్కి వెళ్తున్నామా, టిక్, జస్ట్ 4 4 గోల్స్ మనం ట్రాక్ చెయ్యలేకపోతున్నాము అంటే, ఈ 4 గోల్స్లో ఒకటి మీ లైఫ్ స్టైల్ ఉండాలి, అంటే మీ హెల్త్కి సంబంధించి ఉండాలి, ఒకటి మీ వెల్త్కి సంబంధించి ఉండాలి, ఒకటి మీ మెంటాలిటీకి అంటే మెంటల్గా గ్రో అవ్వడానికి సంబంధించి ఉండాలి, ఒకటి మీ గ్రూమింగ్కి కానివ్వండి మీ పర్సనాలిటీకి సంబంధించి ఉండాలి, ఒకటి జిమ్ పెట్టుకోవచ్చు, ఇంకొకటి మనీ ఎర్నింగ్ పెట్టుకోవచ్చు, లేదా కోర్స్ కంప్లీషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే డైట్ పెట్టుకోవచ్చు, ఇలా ఒక 4-5 మీరు రాసుకొని వాటికి యాక్షన్స్ రాసుకొని డైలీ వెళ్తున్నామా లేదా, ఎందుకు స్కిప్ చేస్తున్నాము దానికి రీజన్ కూడా నోట్ డౌన్ చేసుకొని మీరు ఆ పేపర్ని 12 వీక్స్ నింపగలిగితే, సింపుల్గా పేపర్లో కూడా రాసుకోవడం మీకు కష్టం అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు లైక్ నేను జిమ్ ప్రాసెస్ అని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటా, అందులో ఒకరిని ఇన్వైట్ చేస్తే వాడిని తీసి పడదొప్పుతా, సో ఆ గ్రూప్లో మనం మాత్రమే ఉంటాము, సో మనం ఎన్నైనా మెసేజెస్ పెట్టుకోవచ్చు. సో డైలీ జస్ట్ యాక్షన్స్ అండ్ ఈరోజు ఏం చేసాం వాటి గురించి మీరు ట్రాక్ చేసుకోండి. సో ఈ 4 థింగ్స్ మనం కరెక్ట్గా జరగాలి అంటే ప్రియారిటీస్, ఈ పేపర్నే మనం ఫస్ట్ ప్రియారిటీ లిస్ట్లో పెట్టాలి. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేసి సినిమాకి వెళ్దామారా అన్నాడు అనుకోండి, మీ ఆన్సర్ చలో మామ వెళ్దాము అంటే మాత్రం మీరు ఎప్పటికీ అచీవ్ చేయలేరు. అరే ఆగరా, ఇప్పుడే కదా నువ్వు చెప్పింది, ఒక 1 డే టైం ఇవ్వు, నేను చూసుకొని షెడ్యూల్ చూసుకొని చెప్తా అంటే మాత్రం మీరు దాన్ని ఎమ్మటే ఫస్ట్ ప్రియారిటీలో పెట్టట్లేదు ఆ మూవీని, దాన్ని ఎక్కడో 3rd priority పెడుతున్నారు. ఈరోజు కంప్లీట్ అవ్వాల్సిన టాస్క్లే మీ 1st priority ఉన్నాయని అర్థం. సో ఈ ప్రాసెస్ 12 వీక్స్ వరకు కంటిన్యూ చేసిన తర్వాత, డైలీ ట్రాకింగ్ చేసిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం వస్తుందో మీరు ఒక 3 వీక్స్ చేస్తేనే మస్తు అసలు మీరు అచీవ్ చేసేసినట్టే అర్థమవుతుంది. 12 వీక్స్ మీరు మెయింటైన్ చేసిన తర్వాత దెన్ యూ విల్ టేక్ ఎ బ్రేక్ ఆఫ్ 1 వీక్, కంప్లీట్లీ 1 వీక్, కంప్లీట్. యుల్ గో టు దుబాయ్ ఆర్ యుల్ గో టు గోకర్ణ ఆర్ యుల్ గో టు సమ్వేర్ గోవా, ఎనీథింగ్. ఈ 3 మంత్స్ ప్రొడక్టివిటీ అనేది మీకు చాలా మనీని తెచ్చిపెడుతుంది. సో ఈ 1 వీక్ మీరు కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు, అండ్ దెన్ యూ కమ్ అగైన్, దెన్ 12 వీక్స్ అ ఇయర్ మళ్ళీ కాన్సెప్ట్ రన్ అవుతుంది, మళ్ళీ యూ విల్ టేక్ 1 or 2 వీక్స్
లీవ్ అండ్ దెన్ 12 వీక్స్. సో అది మ్యాటర్. కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా మంది కాన్సెప్ట్ల త్రూనే వాళ్ళని వాళ్ళు ప్రొడక్టివ్గా మార్చుకున్నారు. మైండ్ అనేది మోస్ట్ డంబెస్ట్. అసలు ఈ మధ్యన మన మైండ్ బొంగు కూడా వినట్లేదు. అన్ని డిస్ట్రాక్షన్స్, అన్ని పెద్ద పెద్ద కార్పొరేట్, పెద్ద పెద్ద యాప్లు తయారు చేసి మన మీద కుదులుతుంటే ఈ చిట్టి బ్రెయిన్ ఏం చేస్తుంది చెప్పండి. సో ఇలాంటి సిస్టమ్సే మనల్ని రేపు ప్రొడక్టివ్గా ఉంచగలుగుతాయి. అండ్ ఫస్ట్లో చెప్పాను కదా, మార్చ్లో ఐ ఓపెన్ బ్లాక్ బర్డ్ అకాడమీ అని. ప్రమోషన్ అనుకోకండి, ప్రమోషన్ అయితే వీడియో ఫస్ట్లోనో సెకండ్లోనో ఎక్కడో దూరు చేసేవాడిని, చాలా తెలివిగా దూరు చేసేవాడిని. బట్ లాస్ట్లో చెప్తున్నాను అంటే, ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు మాత్రమే నా ట్రూ సబ్స్క్రైబర్స్, నా మొత్తం వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్. సో వాళ్ళకి మాత్రమే ఇది వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ చెప్తున్నాను. బ్లాక్ బర్డ్ అకాడమీ ఇక్కడ ఎక్కడో, నేను దుబాయ్లో ఉండి ఇంకెక్కడో ఉండి నేను కోర్సులు అమ్మట్లేదు. కేపీహెచ్పిలో ఆఫ్లైన్లో చాలా క్రియేటివ్గా, చాలా ఎఫిషియన్సీతో నేను కోర్సెస్ మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. కెమెరా కోర్స్, ఎడిటింగ్ కోర్స్, గింబల్, డ్రోన్, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ స్కిల్స్. కెమెరా తీసుకొని మీరు ఒక్కరోజు వెళ్తే దగ్గర దగ్గరగా 5,000 నుంచి 6,000 సంపాదించవచ్చు. ఇది నేను ఏదో నంబర్ ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. మీ చుట్టుపక్కల ఉన్న కెమెరామెన్స్ అందరికీ ఫోన్ చేసి అడగండి, మీ దగ్గర ఉన్న గింబల్ ఆపరేట్ చేసే వాళ్ళని అడగండి, డ్రోన్ ఆపరేట్ చేసే వాళ్ళని అడగండి. ఎడిటింగ్ మీరు ఇప్పుడు నా వీడియో ఎడిట్ చేసినాడికే నేను 3,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తా. అర్థమవుతుందా? జస్ట్ 1 డే ఆఫ్ వర్క్. అర్థమవుతుందా? ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, ఎఫ్పివి, కాంటెంట్ క్రియేషన్. మీరు నాలాగా కాంటెంట్ క్రియేటర్ అవ్వాలి, యూట్యూబ్లో గ్రో అవ్వాలి అనుకుంటే కాంటెంట్ క్రియేషన్ కోర్స్ ఉంది. సో దెర్ ఆర్ మెనీ కోర్సెస్ ఇన్ అవర్ అకాడమీ. సో డూ కాంటాక్ట్ దిస్ నంబర్, డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, కాల్ చేయండి, కోర్సెస్ గురించి తెలుసుకోండి. విజిట్ బ్లాక్ బర్డ్. మీరు కోర్సెస్ తీసుకోకపోయినా పర్లేదు, బట్ జస్ట్ విజిట్ బ్లాక్ బర్డ్. బ్లాక్ బర్డ్కి రండి, ఇక్కడున్న మెంటర్స్తో మాట్లాడండి, కెరీర్లో కొంచెమన్నా క్లారిటీ తెచ్చుకోండి. సో ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. సో లవ్ యు ఆల్ కామ్రేడ్స్.